Dear students, thank you so much for your amazing support. Me lakshyam Mate. Marini Friday. ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి అంటే అంగన్వాడికి దాంట్లో ఏంటంటే సూపర్వైజర్ జాబ్స్ వచ్చాయి కదండి దానికి సంబంధించి మనకు క్వశ్చన్ పేపర్ మోడల్ అనేది నేను నిన్న ఈవినింగ్ అనేది వీడియో చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు ఒకసారి వీడియో అనేది చూడండి ఇప్పుడు మీరు ఈ రోజు చూసుకున్నట్లయితే అంటే లేటెస్ట్ అప్డేట్ చెప్తాను ఆ తర్వాత ప్రైవేట్ జాబ్స్ వచ్చాయి ఆవిడ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మెసేజ్ మాత్రమే ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు కనుక కిందకు వచ్చినట్లయితే అంటే ఫ్రెండ్స్ స్టడీ మెటీరియల్ కూడా ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు చదవడానికి టెన్త్ క్లాస్ సంబంధించి స్టడీ మెటీరియల్ పీడిఎఫ్తో కూడా అది కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ యూట్యూబ్ ఛానల్ కూడా తెలుగు వాళ్ళు ఇప్పుడు వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లు అయితే మనకి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే ఆ స్టడీ మెటీరియల్ అనేది మీకు యూజ్ అనేది అవుతుంది చాలా క్లియర్గా పాయింట్ వైజ్ పాయింట్ వైజ్ అందులో ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్న ఫ్రెండ్స్ లేటెస్ట్ గా మనకి ఏమిటంటే అప్డేట్ అనేది కొన్నిట్లో రావడం జరిగింది అంటే మనకి ఏమిటంటే ఆఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ మార్చ్ రెండు వేల ఇరవై రెండు అంటూ మనకు కొన్ని దీనికి సంబంధించిన అప్డేట్ అనేది అప్సల్ వెబ్పేజ్లో ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనగా జూనియర్ ట్రాన్స్లేటర్ ఆల్రెడీ మనం వీడియో చేసాం చూడండి దానికి సంబంధించి ఇప్పుడు ఏమిటంటే సిలబస్ అలాంటి ఫ్రెండ్స్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది ఈ దీనికి సంబంధించిన పేజ్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫారెస్ట్ ఏంటంటే ఆఫీసర్లో అంటే ఫారెస్ట్ సెక్షన్కి సంబంధించి ఆఫీసర్కి రేంజ్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి సిలబస్ అలాంటి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే టోటల్గా ఇందులో పీడిఎఫ్తో సహా మనకు ఇవ్వడం జరిగింది ఓకే అంటే పంతొమ్మిదో తేదీన అప్డేట్ చేయడం జరిగింది నిన్న మనకు అప్సల్ వ్యాపేజీలు ఇచ్చారు ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను ఓకే అయితే ఫ్రెండ్స్ ఎవరైతే అందులో అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ అంటే లాస్ట్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కూడా చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్ పేపర్ మోడల్స్ ఒకసారి చూడండి చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం మీకు యూజ్ అవుతాయి ఓకే అయితే దీంతో పాటు మీకు ఏమిటంటే జనరల్ ఎవిడెన్స్ కావాలనుకున్న వాళ్ళు అలానే ఏంటంటే జూనియర్ కమ్ అసిస్టెంట్ ఉంది చూడండి ఈ పోస్ట్కి అయితే ఇప్పుడు డేట్ అనేది పెంచడం జరిగింది అంటే డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఇప్పుడు వరకు అప్లై చేసుకోలేదు మనకు ఇరవై తొమ్మిది వరకు టైం అనేది ఇచ్చారు త్వరగా అప్లై అనేది ఇచ్చేసుకోండి అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత మనకు అంత చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవస్థాన డిపార్ట్మెంట్లో మనకు జాబ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీనికి సంబంధించి స్టడీ మెటీరియల్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలా మంది అడుగుతున్నారు ఫ్రీగా మీకు పీడిఎఫ్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లింక్ అనేది ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అంటే మీకు స్టడీ మెటీరియల్ ఏ జాబ్కి మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి స్టడీ మెటీరియల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ ఫ్రెండ్స్ ఈ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సర్వణ విద్యాపీఠం అంటారు అంటే అమరావతి నుంచి ఓపెన్ సో అంటే స్కూల్ సొసైటీ అమరావతి అనేసి మనకు అప్షల్ వెబ్ పేజ్ ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ అనేసి ఇక్కడ కింద కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఇంటర్ స్టూడెంట్స్కి సంబంధించి మనకి ఏంటంటే స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఎస్ఎస్సి స్టూడెంట్స్ అనేది దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పూర్తిగా ఫ్రెండ్స్ బుక్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పీడిఎఫ్ ఓకే దీని మీద ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనకు కిందికి వచ్చినట్లయితే ఇలా కిందకి వచ్చినట్లయితే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టెన్త్ క్లాస్ సంబంధించి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ అనేది కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ అనేది ఇక్కడ ఉంది అంటే హిందీ ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఇంగ్లీషు ఆ తర్వాత తెలుగు అలాంటి ఫ్రెండ్స్ మనకు ఒక బుక్ కొనాలన్నా కూడా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో మీకు అందులో తీసుకుంటారు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీగా అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ మీద మీరు తెలుగు మీడియం మీద క్లిక్ చేసినట్లయితే ఓకే అలా క్లిక్ చేయండి మీకు ఏంటంటే డౌన్లోడ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది చూడండి డౌన్లోడ్ అనేసి ఇక్కడ ఐకాన్ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఓకే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ ఉన్న ఒక ఆప్షన్ ఉంటుంది ఆ డౌన్లోడ్ వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది ఓకే ఆల్రెడీ నేను సోషల్ సోషల్ సైన్స్ సంబంధించి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేశాను ఇక్కడ ఎంబీ అనేది మీకు కొంతగా ఓ అంటే కొంత టైం అనేది తీసుకుంటుంది అతను తర్వాత మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు డౌన్లోడ్ అయింది చూడండి ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి తెలుగు అంటే మనకు సోషల్ సైన్స్ సంబంధించి పీడిఎఫ్ అనేది ఓపెన్ ఉంటుంది అలా ఓపెన్ చేసినట్లయితే మీకు ఏమిటంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది పూర్తిగా ఫ్రెండ్స్ మనకు ఓపెన్ అనేది అవుతుంది సాంఘిక శాస్త్రం అనేది రెండు వందల పదమూడు అనేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఎక్కడి నుంచి రిలీజ్ అయింది పూర్తిగా బుక్ ఎవరు పబ్లిష్ చేశారనే డీటెయిల్ ఉంటుంది ఆ తర్వాత పూర్తిగా మీకు ఏమిటంటే ఇక్కడ పేజ్ వైజ్ కూడా మనకు ఏ పేజ్ వైజ్ కూడా మనకు ఏ సబ్జెక్ట్లు అనేది కవర్ చేస్తున్నట్టు పేజ్ వైజ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఏమిటండి గవర్నమెంట్ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా పాయింట్ వైజ్ ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు చిన్న చిన్న పాయింట్లోనే అర్థం అనేది చేసుకోవచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం చాలా ఉపయోగపడుతుందని మేము ముందుకు తీసుకొచ్చాను ఓకే ఎవరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియజేయాలి ఇలాంటి మెసేజ్ అనేది మనం తెలియజేస్తుంటాం మీకు జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అలానే జన్యున్గా ఉన్నటువంటి అప్డేట్ మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా తెలుగు అలానే ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఉంది మీరు ఆ రెండింటిని కూడా ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇందులో పొందగలుగుతారు ఓకే ఇదొకటి మనం ఇప్పుడు నేను సాంఘిక శాస్త్రం చూపిస్తున్నాను ఇప్పుడు మనం చూద్దాం డౌన్లోడ్ అయితే నెట్ అనేది స్పీడ్ లేదు కాబట్టి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది నా మొబైల్లో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ అని టైం అనేది తీసుకుంటుంది ఇలా ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఏంటంటే డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే కిందకి వచ్చినట్లయితే గణితమనేసి మనకు చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరుగుతుంది టెన్త్ క్లాస్ సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది ఎక్కువ ఫ్రెండ్స్ ఇందులోనే మీకు రావడం జరుగుతుంది ఎగ్జామ్స్ కోసం ఇక్కడ కానీ మీరు కిందకి వచ్చినట్లయితే నేను చెప్పాను దానికి ఎవరు పబ్లిష్ చేశారు ఏంటనేది ఇక్కడ పూర్తిగా నెక్స్ట్ అనేది మనకు సిలబస్ వైజ్ కూడా మనకు ఏ సిలబస్ కవర్ చేస్తున్నట్టు సిలబస్ వైస్ పేజ్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనం కనుక కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మీకు పూర్తిగా ఫ్రెండ్స్ చాలా క్లియర్గా వన్ బై వన్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది కూడా ఇక్కడ పూర్తిగా అనేది ఇవ్వడం జరిగింది ఒకటి చదవండి అన్ని కూడా ఫ్రెండ్స్ కలర్స్ తో కూడా చాలా క్లియర్ గా అనేది కూడా మీకు ఉన్నాయి ఓకే చాలా యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియోని పది మందికి ఉపయోగపడుతుందంటే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలానే ఎవరైతే ఏపీఎస్సి నుంచి మనకు సూపర్వైజర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి స్టడీ మెటీరియల్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి సూపర్వైజర్ జాబ్స్కి అంటే ఏపీఎస్సి నుంచి వచ్చినటువంటి జాబ్స్కి అప్లై చేసుకున్నారు దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ మోడల్ అలానే ఆన్సర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది అందులో మీరు చూడండి ఎలిజిబుల్ అయిన వారు ఒకటి రెండు సార్లు మీరు చదువుకున్నారంటే చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి తెలుగు అలానే ఇంగ్లీష్ అనేది మీకు పూర్తిగా క్వశ్చన్ పేపర్ మోడల్ అలానే పూర్తిగా మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో కూడా ఇవ్వడం జరిగింది అంటే అంగన్వాడీకి సంబంధించుకుంటే సూపర్వైజర్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి బదులు మీకు పూర్తిగా పీడిఎఫ్ అనేది కింద ఇస్తున్నాను అక్కడి నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి ఒకటి రెండు సార్లు చదవండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి ఓకే ఇప్పుడు టూ స్టడీ మెటీరియల్ మీకు చూసుకున్నారు ఏది మనకు జూనియర్ కం కంప్యూటర్ ఆపరేషన్ ఆపరేటర్ సంబంధించి అప్డేట్ కానీ అలానే మనకు సూపర్వైజర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఫ్రీగా అనేది పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది జాబ్ గురించి తెలియజేయడం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం కానీ చూసుకున్నట్లయితే రెండు ప్రముఖ కంపెనీస్ ఏమిటంటే ప్రైవేట్ కంపెనీస్లో మనకు జాబ్ అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది టోటల్గా ఫ్రెండ్స్ నూట ఐదు పోస్టులు అనేది మనకు ఉన్నాయి టెన్త్ క్లాస్ అండ్ అబౌవ్ చేసిన వాళ్ళు ఇంటర్ అలానే డిగ్రీ అలానే బీటెక్ అలానే ఎంబీఏ చేసిన వాళ్ళకి పదహారు వేల నుంచి ఇరవై వేల మధ్యలో మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై కూడా ఫ్రెండ్స్ మొబైల్ ద్వారా చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఒక ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి అంటే మనకు ఏపీపీఎస్ నుంచి వచ్చినటువంటి జాబ్ అప్డేట్ రెజ్యూము జిరాక్స్ కాపీస్ అలానే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు అన్ని తీసుకెళ్ళాలి ఏదైనా డోర్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ అనేది కాల్ చేయొచ్చు విజయవాడ అలానే విజయనగరంలో మీకు ఏమిటంటే జాబ్ అప్డేట్ ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో ఫీమేల్స్ మాత్రమే ఇందులో వెళ్ళాలి ఓకే ఎప్పుడు వెళ్ళాలి మనం కానీ చూసుకున్నది ఇరవై నాలుగో తేదీన మార్నింగ్ మనకి ఏంటంటే పది గంటలకు వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలి ఆర్టీసీ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు విజయనగరంలో ఓకే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచు ఫస్ట్ అప్డేట్ అనేది ఇది అలానే నెక్స్ట్ అప్డేట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే మూడు వేల వేకెన్సీస్తో మనకు మరొక కొత్త అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అనగా ఇక్కడ అంటే మహిళలు పురుషులు ఇద్దరు కూడా వెళ్ళచ్చు మార్నింగ్ పది గంటలకి వెళ్ళాలి అయితే ఎక్కడ వెళ్ళాలి ఏంటి అది మనం కానీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి ఇరవై ఐదు వేల మొదలు మీకు సాలరీ ఇస్తారు ముప్పై కంపెనీస్ అనేది వస్తాయి టెన్త్ క్లాస్ ఇంటర్ అలాంటి డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో కూడా వెళ్ళచ్చు మూడు వేల వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఈ వేకెన్సీస్ ఎవరు కూడా మిస్ కాకండి నార్మల్ డ్రస్సులు అనేది ఫ్రెండ్స్ అంటే నార్మల్ మీ దగ్గర ఉన్నటువంటి ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకోండి అలానే ఎడ్యుకేషన్ కాపీస్ ఒక రెజ్యూమ్ కాల్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు ఏమేమి ఉన్నాయి అన్ని కూడా ఎక్స్పెన్స్ సర్టిఫికేట్ అన్ని కూడా మీరు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళేటటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అలానే ఎక్కడ వెళ్ళాలి మనం కానీ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో లో ఫ్రెండ్స్ మనకు ఈ జాబ్ మెల్ల నిర్వహించడం జరుగుతుంది ఈ లింక్ అనేది కూడా కింద నేను డిస్కషన్ ఇస్తున్నాను ఇరవై రెండో తేదీన ఓకే ఇరవై రెండో తేదీన గుర్తుపెట్టుకోండి మనకు మార్నింగ్ ఏమిటంటే పది గంటలకి అలానే గవర్నమెంట్ హై స్కూల్ మనకి ఏంటంటే ఈ ప్లేస్లో మనకు ప్రకాశం డిస్టిక్లో ఈ జాబ్ మేలు నిర్వహిస్తున్నారు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెళ్తారని ఆశిస్తున్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఈ నెంబర్కి ఓకే ఫ్రెండ్స్ అది ఇలానే మీకు రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకుండా మీకు అన్ని జాబ్స్ అప్డేట్ ప్రతి ఒక్క వీడియో కూడా నేను కవర్ చేస్తూ బ్యాక్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అంటే ఎనిమిది నోటిఫికేషన్ ఒకే వీడియోలో చేయడం జరిగింది ప్రతి ఒక్క చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా నేను బ్యాక్ వీడియోస్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత జన్యున్గా తీసుకొస్తున్నాను అన్ని లింకులతో కూడా ఇప్పుడు ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చున్నాను అలానే కామెంట్స్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను అలానే ఎప్పుడు వరకు మన ఛానల్లో టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాలేదు అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మోర్ అప్డేట్స్ అనేది ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి ప్రతి ఒక్క దాన్ని కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అలానే ఏ జాబ్ కావాలి అనుకుంటున్నారు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి అవి ఏదైనా ఉన్నట్లయితే నేను సర్చ్ చేసి మీకోసం తీసుకొస్తాను అలానే బిజినెస్ ఐడియాస్ సంబంధించి కూడా ఒక వీడియో నేను చేశాను అది కూడా నెక్స్ట్ పబ్లిష్ అనేది చేశాను అది అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను